బేసిక్గా ఒక విధానం అనుకున్నాక ఎలక్షన్స్లోకి ఆ విధానంతో వెళ్ళాలనుకున్నప్పుడు అదే విధానం కొనసాగించుంటే అసలు ఇంత గోళం ఉండేది కాదు. ఎలక్షన్స్ అప్పుడు ఏంటి, రెండు కూటములు, శివసేన భారతీయ జనతా పార్టీ ఒక కూటమి, ఎన్సిపి కాంగ్రెస్ పార్టీ ఒక కూటమి. ఎన్సిపి కాంగ్రెస్ కూటమిని రెండు సార్లు వరుసగా ఓడించారు ప్రజలు, రెండోసారి కూడా ఓడించారు ప్రజలు, ఓడించి సంపూర్ణ అధికారం వీళ్ళకిచ్చారు. అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ శివసేన కూటమి. అక్కడ ఆ తర్వాత వాస్తవంగా అప్పుడే బిగిన్ అయినటువంటి రప్చర్ శివసేన రప్చర్. అదేంటి, అప్పుడు ఎంపీ సెట్లో ఎక్కువ తీసుకుంది బీజేపీ. తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ గెలిచారు, అంటే మా వల్లే మీరు గెలిచారు రా అంది బీజేపీ. అక్కడ క్లాష్ ఎక్కడ బిగిన్ అయిందంటే, ఈ సంజయ్ రౌత్ అనే ఒక బ్రోకర్ గాడు ఉన్నాడు, వాడి మూలంగానే దరిద్రం. వాడు ఇంట్లో లేడీస్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తూ ఉంటాడు. ఉద్దవ్ థాకరేకి రాజకీయం తెలియదు, రాజ్ థాకరేకి రాజకీయం తెలుసు. ఆయన పక్కన పెట్టేసి బాల్ థాకరే కొడుకుగా నేను వారసుండని చెప్పి నడిపిస్తున్నాడు. దాని ఇంపాక్టే ఎప్పుడు కూడా నాయకుడు నడిపించేవాడు బలమైనటువంటి వాడు ఉంటే ఉండేది వేరు, నడిపించేవాడు ఒక బ్రోకర్ అయినప్పుడు కంట్రోల్లో ఉండదు పార్టీ ఎప్పుడు కూడా. దానికి సాక్ష్యం అది. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది తర్వాత, ఓ స్వార్థాన్ని రేకెత్తిచ్చాడు వాళ్ళ ఆవిడికి, వాళ్ళ ఆయన వాళ్ళ కొడుకు సీఎం కావాలను, లేకపోతే వాళ్ళ ఆయన సీఎం కావాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు 288 సీట్లు మహారాష్ట్రలో, ఇద్దరు 144 పోటీ చేశారు. పార్లమెంటు స్థానాలు ఎక్కువ వచ్చిన బీజేపీ కొన్నింటిని త్యాగం చేసింది, ఎక్కడ కానీ బీహార్లో కానీ, ఈ రెండు చోట్ల కూడా ఎక్కువ సీట్లు పార్లమెంట్లో గెలి